నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భారత కమ్యూనిస్టు పార్టీ 97వ వ్యవస్థాపక దినోత్సవాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలంలో ఘనంగా నిర్వహించారు. సారపాక సిపిఐ కార్యాలయంలో సీనియర్ నాయకులు శంకర్ రెడ్డి పతకాన్ని ఆవిష్కరించగా మండల కేంద్రంలో మండల కార్యదర్శి సీతారాం రెడ్డి జెండా ఆవిష్కరించారు. బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కరించే దిశలో, కార్మిక కర్షకుల సమస్యల సాధన దిశలో సిపిఐ పార్టీ 96 సంవత్సరాలుగా పోరాటాలు నిర్వహించి పూర్తి చేసుకుని 97వ సంవత్సరంలో అడిగిడిందని అన్నారు. తాడిత పీడిత ప్రజల పక్షం సిపిఐ పార్టీ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు సుబ్బారెడ్డి, రాంబాబు బాలకృష్ణ, ఎస్కే రిజ్వానా, ఏఏవైఎఫ్ నాయకులు జహీర్, సాయి సుమంత్, వినోద్, హలీం, సాయి తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు 96 సంవత్సరాలు రాష్ట్రాత్మకంగా మండలాల్లో, కేంద్రాల్లో, పట్టణాల్లో గ్రామ గ్రామాన జెండా వస్త్రం జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు సారపాకలో మన పార్టీ ఆఫీసులో జెండా వస్కరణ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జెండా వస్కరణ చేయడం జరిగింది. జెండా వస్కరణ పురస్కరించుకొని ఈరోజు మొత్తం కార్యవర్గం, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరం కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. అదేవిధంగా మన కమ్యూనిస్ట్ పార్టీ అనేది భారతదేశంలో పోరాటాల గడ్డగా మిగిలినటువంటి పార్టీ. ఎన్ని పార్టీలు వచ్చినా కానీ కమ్యూనిస్ట్ పార్టీగా బీజేపీ రాని, టీఆర్ఎస్ రాని కానీ ఎన్ని పార్టీలు వచ్చినా వ్యతిరేకంగా మన సిపిఐ పార్టీ ఉండి మా ప్రజాసేవ చేసుకుంటూ ఇవాళ 97వ సంవత్సరానికి జరుపుకున్న సందర్భంగా ఉపరాజనాలు తెలియజేస్తూ మండపర్ సెక్రటరీగా నేను కోరుకుంటున్నాను. హాయ్ వ్యూవర్స్, నేను మీ హైపర్ ఆది. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999. TV999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999.